హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ లోకేష్ లో ధీమా వెనుక చంద్రబాబు రాజకీయాల్లో తలపడిన వారు ఆయన తన మనసులో మొలిచిన మాటను ఒకటికి 10 సార్లు చెప్పైనా జనాల మైండ్లో బలంగా రిజిస్టర్ చేయడానికి చూస్తారని కూడా అంటారు అలాంటి చంద్రబాబు కూడా ఆ మాట అనడానికి ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు కానీ ఆయన తనయుడు టీడీపీ భావి వారసుడు లోకేష్ మాత్రం ఏ జంకు గొంకు లేకుండా ఇట్టే చెప్పేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారం రాసుకో సాంబా అంటున్నారు ఇందులో రెండవ మాటకు అసలు ఛాన్స్ లేదన్నట్లుగా చిన్నబాబు గట్టిగా బల్లగుద్దుతున్నారు చినబాబు అంటేనే అందరికీ డౌట్లు వచ్చేస్తాయి చంద్రబాబు అంటే దాని వెనక ఏదో వ్యూహం ఉందని కొందరైనా నమ్ముతారు కానీ రాజకీయాల్లో జూనియర్ అయిన లోకేష్ ఆవేశపూరితమైన డైలాగులు కొట్టడంలో ముందుండాలని తెగ తాపత్రయపడతారు ఈ దూకుడులో ఆయన చాలాసార్లు ఇబ్బందులు కూడా పడ్డారు ఇక తాజాగా ఆయన చాలానే కొత్త డైలాగులు వదులుతున్నారు ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీదే అధికారం అంటున్నారు అయితే ఆయన ఫ్లోలో అంటున్నారా లేక బోల్డ్గా మాట్లాడుతున్నారా అన్నదే చేర్చగా ఉందిట నిజానికి అధికారులకు వస్తామన్న మాట తమ్ముళ్ళ చెవులలో తీయగా వినిపించాలి రెండేళ్లుగా చేదు అంతా చెవికెక్కి అసలు ఏం జరుగుతోందో అర్థం కాకుండా ఉన్న పసుపు శిబిరం పరవశంతో ఊగిపోవాలి కానీ చిన్నబాబు ఇలా భవిష్యత్ వాణిని వినిపిస్తున్నా అంతా బ్రహ్మాండం అంటున్నా కూడా ఎందుకో తమ్ముళ్ళు లైట్ తీసుకున్నారట నిజంగానా అన్నట్లుగా చూస్తున్నారట ఏపీ రాజకీయాలను తాను మొత్తం అయిపోసాను పట్టివేసినట్లుగా లోకేష్ జాతకం చెబుతూ ఉంటే టీడీపీలో కాస్త అంతగానైనా చలనం లేకపోవడమే విశేషంగా చూడాలి ఇప్పుడు తాజాగా జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా వైసీపీ గెలిచింది అలా ఇలా కాదు ఏకపక్ష విజయాలే నమోదు చేసింది తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక జరిగితే గతం కంటే ఎక్కువగా మెజారిటీని సాధించింది ఇవన్నీ కళ్ల ముందే ఉన్నాయి పైగా ఆ విజయాలు ఎక్కడా వాడిపోలేదు కూడా ఇంకోవైపు చూస్తే వైసీపీ గతం కంటే ఎక్కువ ఓట్లు శాతం తెచ్చుకుని పటిష్టంగా ఉంది టీడీపీకి కంచుకోట లాంటి జిల్లాల్లో కూడా జెండా ఎగరేస్తోంది కళ్ల ముందు వాస్తవాలు ఇలా ఉంటే తాడు బొంగరం లేని మాటలతో మనసుకు సంతోషం వస్తుందా గెలుపు ధీమా కనిపిస్తుందా అన్నదే తమ్ముళ్ల భావనట మరి లోకేష్ టీం ఏం ఆలోచించి చిన్నబాబు చేత ఎలాంటి మాటలు పలికిస్తున్నారో తెలియదు కానీ కలసి కాలంలో వదులుతున్న ఇలాంటి స్టేట్మెంట్లతో టోటల్గా కామెడీ అయిపోతోంది అన్నదే తమ్ముళ్ల బెంగట మొత్తానికి ముందు పార్టీని చక్కదిద్దుకుని ఆనక ఎన్నికలలో అధికారం గురించి ఆలోచిస్తే బాగుంటుంది బాబు అన్న సూచనలు అయితే వస్తున్నాయట